సింగవరపు చంద్రమౌళి, బాపులపాడు మండలం సిరివాడ గ్రామం, గన్నవరం నియోజకవర్గం. గడిచిన కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే కొంతమంది పార్టీకి పెద్ద నాయకులు అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు మన భగవంతుడు మన దేవుడు లాంటి దుట్టా రామచంద్రరావు గారిని అనేక అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ స్థాయిని దిగదార్చుకుంటూ దుట్టా రామచంద్రరావు గారిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఇచ్చినటువంటి పదవులను ఈరోజు ఆ పెద్దలు పేర్లు మెన్షన్ చేయట్లేదండి. కొంతమంది పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలు ఈరోజు అదే దుట్టా రామచంద్రరావు గారు ఆ పదవులు ఇవ్వకుండా ఉంటే ఈరోజు మీరు రాజీనామా చేస్తాను అన్న మాట బయటకు వార్త వస్తుంది, దానికి ఎంతవరకు మీరు అంగీకరిస్తారు మీరు చెప్పాలి. దుట్టా రామచంద్రరావు గారిని మీరు వెన్నుపోటు పొడుస్తానికి కొంతమంది బాపులపాడు మండలంకు సంబంధించి ఒక 5-6 నాయకులు, బడా నాయకులు తయారయ్యి డాక్టర్ గారి స్థాయిని దిగదార్చుదామని చూస్తున్నారు. డాక్టర్ గారి స్థాయిని దిగదార్చడం ఎవరి వల్ల కాదు, దుట్టా రామచంద్రరావు గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు అండగానే ఉంటాము. డాక్టర్ గారిని కానీ, డాక్టర్ గారి అల్లుడిని కానీ, వారి కుమారుడు రవణను కానీ, ఎవరైనా ఏదన్నా అన్నా కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడిన ఏ కార్యకర్తకి ఎలాంటి అవమానం జరిగినా తాట తీస్తాము. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా మాకు చేత కాదు చేత కాదు అనుకుంటున్నారేమో, మౌనంగా ఉన్నవాడిని రెచ్చగొడితే ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ మీకు చేసి చూపిస్తాము. 10 సంవత్సరాలు ప్రభుత్వం వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము కేసులు పెట్టించుకొని తిరిగాము. ఈరోజు మేము తిరగబడి కేసులు పెట్టించుకోవాలనే స్థాయికి కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా కానీ మీ బుద్ధి మార్చుకొని కడుపుకి అన్నం తింటున్నారు, పెంట తింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దేవులాంటి దుట్టా రామచంద్ర గారిని మోసం చేద్దాము అని చెప్పని మీకు ఎలా అనిపిస్తుందో, డబ్బుకు ఆశపడ్డారో పదవికి ఆశపడ్డారో ఏం ఆశపడ్డారో తెలియదు, కానీ ఒకసారి మీ మనసాక్షిని పెట్టుకుని మీరు ఆలోచించుకోండి. ఇప్పటికైనా కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, వంశీమోహన్ గారికి సంబంధించి పార్టీలోకి ఏ రోజైతే వచ్చారో ఆ మరుక్షణం నుంచి గ్రామంలో ఆ టీడీపీ కార్యకర్తలు వలంనేని వంశీమోహన్ గారు చెప్తున్నారో చెప్పట్లేదన్న విషయం మాకు తెలియదు. మీడియాలో మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ముందర ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ తర్వాతే అని మీడియా ముందర మాట్లాడటమే జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలోకి వంశీమోహన్ గారు కానీ పార్టీ నాయకులు ఎవరైనా వెళ్ళేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముందు పీట లేదు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ముందుండి ఆ ప్రోగ్రాం నడిపిస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఎవరైనా చూస్తుంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ, దీనికైనా మన ప్రభుత్వానికి మనం ఓటేసి ఈరోజు ఈ పరిస్థితి మనం తెచ్చుకున్నాము, ఇందుక మనం 10 సంవత్సరాలు కష్టపడింది, ఇందుక ఇన్నిసార్లు మనం జైలుకి వెళ్ళి రాష్ట్రారోకలు చేసి బంధులు చేసి ధర్నా చేసి ఇందుకైనా మన ప్రభుత్వం గురించి ఇంతగా ఆరాటపడి ఈరోజు మనం మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే, రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అదరహో అన్నట్టుంది, కానీ గన్నవరంలో కూడా అదరహో అని జనాలు అంటున్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మన సొంత పార్టీ కార్యకర్తల నాయకులు మనకి ఇదేం దరిద్రం పట్టింది. ఇప్పటికైనా కానీ మన పెద్దలు, మన పార్టీ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తల మీద, మన నాయకుల మీద ఇప్పటికైనా కానీ స్పందించి మన నియోజకవర్గానికి అస్సల సిసలైన నాయకుడిని ఇన్ఛార్జిగా కేటాయించి మన కార్యకర్తలని కాపాడుకుందామని చెప్పని కోరుకుంటున్నాం. లేని పక్షాన ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, కానీ మేము గ్రామ స్థాయిలో సంబంధించి టీడీపీ నాయకులతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు, మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. పైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గ్రామ స్థాయిలో నాయకులు కార్యకర్తలు పార్టీ గురించి కష్టపడతారు, మాకు ఒకరితో కొత్త అవసరం లేదు, సంబంధం కూడా లేదు. కానీ ఒకటే చెప్తున్నాం, మా నాయకుల జోలికి కానీ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా వస్తే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి.